మనిషికి కోతికి మధ్య ఎంత తెంచినా తెగని బొడ్డు బంధమేదో ఉంది. కోతి నుండే మనిషి పుట్టాడు, కాని మానవత్వం మరిచి మనిషి మృగమవుతుంటే మూగజీవాలు మాత్రం తమ జీవతత్వాన్ని పాటిస్తున్నాయి. డబ్బుల కోసం సొంత వాళ్లే దూరమవుతున్న ఈ రోజుల్లో కలిసికట్టుగా కోతులు చేసిన పని ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తుంది. మనకి మనసున్నట్టే కోతులకు మనసుంటుంది. ఆ మనసు గాయపడితే కన్నీళ్లుంటాయి, దెబ్బ తగిలితే ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదల ఉంటుంది. ఒక్క కోతి కోసం మొత్తం కోతులు ఒకటై లోకం మీద పడే తెగువ ఐకమత్యం ఉంటాయి. అందుకు పురాణాలే సాక్ష్యం. ఇదంతా ఇప్పుడెందుకంటారా, అక్కడికే వస్తున్నా. వారం రోజుల క్రితం ఓ మందుల షాపు ముందు కోతుల మూక పోగయింది. ఇంతలో ఒక కోతి పిల్ల కోతి చేష్టలు చేస్తూ షాపులోకి రాబోయింది. షాపు లోపల ఉన్న వ్యక్తి వాటిని కొడుతూ షాప్ అద్దం తలుపు గట్టిగా మూసేశాడు. అయితే కోతి పిల్ల అద్దం తలుపు సందులో చిక్కుకుని చచ్చిపోయింది. అంతే, ఇదంతా ఎవరు చెప్పినట్టు క్షణాల్లో ఎక్కడెక్కడి కోతులన్నీ వచ్చి షాప్ ముందు ధర్నా చేశాయి. అద్దాలు పగలగొట్టాయి. లోపలున్న వారు బయటకి ఇలా వస్తారో చూస్తాం అన్నట్టుగా ఎర్రటి ఎండలో అడ్డంగా కూర్చున్నాయి. ఇదేమన్నా త్రేతాయుగమా? పద్యాలు పాడుకొని వెళ్లిపోవడానికి కలియుగం. కిష్కింద సినిమా చూపిస్తామని తొడగొట్టి కీచ కీచమంటూ సవాళ్లు చేశాయి. తోక ఎత్తి భీషణ ప్రతిజ్ఞ చేశాయి. అద్దాల తలుపులో నుండి ఈ భీకర సినిమాను చూస్తున్న మందుల షాపు వారు బీపీలు పెరిగి చేతికి దొరికిన మందులు వేసుకుంటూ బిక్కు బిక్కుమంటూ సాయంత్రం దాకా ప్రాణాలు ఉగ్గబట్టుకుని గడిపారు. చుట్టుపక్కల వాళ్ళు వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా అడ్డొస్తే మీ అంత కూడా చూస్తాం అన్నట్టుగా నోటితో సమాధానం చెప్పాయి. చివరికి కోతులే మనసు మార్చుకుని వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు షాప్ ఓనర్. చనిపోయిన కోతి పిల్లకు ఊరవతల శాస్త్రీయంగా అంత్యక్రియలు చేసి ఆంజనేయ స్వామి తప్పైంది క్షమించు, ఏదో పొరపాటుతో ఇలా జరిగింది అని మొక్కుకొని వచ్చారు. ఈ న్యూస్ కాస్త వైరల్ అవడంతో కోతుల ఐకమత్యం చూసి విస్తుపోతున్నారు నేటి విలువలు లేని ఈ సమాజం. ఈ ఒక్క సంఘటనే కాదు, గతంలోనూ ఇలాంటివి ఎన్నో జరిగాయి. తోటి కోతికి కష్టం వస్తే అండగా నిలిచాయి కోతులు, అదే కోతికి కష్టం వస్తే ఓ యుద్ధమే చేశాయి. కోతులకు కుక్కలకు మధ్య గొడవ పచ్చగడ్డి వేసినా బగ్గుమనెంత ఉంటుందనే విషయం తెలిసిందే. కోతి కనిపిస్తే చాలు, కుక్కలు వెంటపడి మరి తరుముతాయి. అలాంటి కుక్కలపై కోతుల గుంపు పగ పెంచుకుని దారుణంగా చంపేశాయి. దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం అంటారుగా, అలా పగ తీర్చుకున్నాయి కోతులు కుక్కల మీద. కానీ ఇక్కడ ప్రాణానికి ప్రాణం కాదు, ప్రాణానికి ప్రాణాలే తీసేశాయి. అలా దాదాపు 250 కుక్క పిల్లల్ని కోతుల గుంపు చంపేసింది. మహారాష్ట్రలోని ఓ పల్లెలో గత నెలలో ఓ కోతి పిల్లను కొన్ని కుక్కలు కలిసి వేటాడి వెంటాడి చంపేశాయి. అది కల్లారా చూసిన కోతులు ఆ కుక్కలపై రగిలిపోయాయి, దెబ్బకు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. పక్కాగా ప్లాన్ వేశాయి, ప్లాన్ ప్రకారమే రంగంలోకి దిగాయి. ఊర్లో ఏ కుక్క పిల్ల కనిపించినా వాటిని ఎత్తుకెళ్లిపోతున్నాయి కోతులు. కుక్క పిల్లలను తీసుకుని ఎత్తుగా ఉండే భవనాలు ఎక్కి అక్కడ నుండి పడేస్తున్నాయి. దాంతో ఆ కుక్క పిల్లలు చచ్చిపోతున్నాయి. ఒకవేళ చచ్చిపోకపోతే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అలాగే కుక్క పిల్లల్ని పట్టుకొచ్చి పొడవాటి చెట్లపై ఎక్కి అక్కడి నుండి వాటిని వదిలేయడం మొదలు పెట్టాయి. అలా దాదాపు 250 పైగా కుక్కలను ఆ కోతులు చంపేశాయి. కుక్కలన్నింటినీ చంపేసి తమ ప్రతీకారం తీరాక ఆ ఊరు నుండి సైలెంట్ గా వెళ్లిపోయాయి కోతులు. తోటి వారికి కష్టం వస్తే ముఖం చాటేసే వాళ్ళకి వీటిని చూసైనా మార్పు వస్తే బాగుంటుంది. ఎందుకంటే డబ్బు హోదా ఇవేవి శాశ్వతం కాదు, విలువలు బంధాలే చివరి వరకు మనతో ఉంటాయి. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.